యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాలని ఇంజనీర్ నరేష్ డిమాండ్ చేశారు. ఏదైతే యాదగిరిగుట్ట నుండి సింగారం వరకు రోడ్డుకు సంబంధించినటువంటి ప్యాచ్ వర్క్ ఏదైతుందో అది గతంలో నుండి గత 2 సంవత్సరాలుగా వర్షాలకు ఎన్నిసార్లు గుంతలు పడ్డాయి అని చెప్పి అధికార పార్టీకి ఎన్నిసార్లు చెప్పినా సోయి లేదు సోయి రాలే. एमएलए गारु पोट्टिमारी वरकु आ वावु गानी कालोपेल नुंडि गुंतलमयमैनटुवंटि रोड पंटि कूडा ओक्कसारि कूडा राकुंडा एप्पुडु मेमु ई समस्य मीद आ ऊरु ग्रामालु आप्तोयेमोनि अनि चेप्पि अक्कड रघुनाथपुरं वेंकटापुरं मिंचलु गानी लेकपोते इक्कड चल्लूरु मिंचलु गानी प्रतिसारि वच्चिरु. इक ई समस्य मीद मेमु मोन्न एंपी गारि दृष्टिकि बीर्ल ऐलय गारि तोटि वेल्लि स्वयंगा ओक 10 नुंचि 15 रोजुलु एंपी गारि तोटि మాట్లాడి కాంట్రాక్టర్ తోటి మాట్లాడిపిచ్చి వివిధ వివిధ రూపకాలలు చెప్పిపిచ్చి చేసి మేము ఈ ప్యాచ్ వర్క్ స్టార్ట్ చేస్తే నిన్న అనగాని ఎవరైతే టిఆర్ఎస్ నాయకులరో నిన్న ఏదో వర్క్ స్టార్ట్ అవుతుంది ఎవలో ఎంపీ గారు స్టెప్ కురు ఐలే గారు ఈ దీనికి పనికిరారు దానికి పనికిరారు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఐలే గారు చదివింది బిఏ ఆయనని మీరు ఈ కొలువు కక్కిరాడు ఆ కొలువు కక్కిరాడు అని మాట్లాడారు. ఏదైతే వంద ఐలే గారు ఫిల్టర్లు సరిగ్గా సంవత్సరం కూడా పనిచేస్తలేవు అని చెప్తారు. ఇవాళ మీరు నిజంగా కళ్ళుంటే మీరు నిజంగా నాయకులే అయితే ఏ ప్రభుత్వం అయినా ఇంతవరకు ఒక ఫిల్టర్ ఇయ్యలే. ఇప్పుడు పోయి ఒక్కసారి పుట్టగూడెంలో చూడండి సంవత్సరం దాటిన ఫిల్టర్ నడుస్తుందో లేదో మీకే తెలుస్తుంది. కొండటి చెరువు పుట్టగూడెం వివిధ వివిధ గ్రామాలలో మొత్తం ఆలే నియోజకవర్గంలో వర్గంలో ఇప్పటి వరకు మొత్తం 130 ఫిల్టర్లు ఇచ్చిన ఘనత వీరు ఐలే గారిది. అటువంటి ఐలే గారిని చేస్తున్న సేవను మీరు కించపిల్చినట్టు మాట్లాడడం సిగ్గుచేటు. ఈ నిజానికి వాస్తవానికి ఎమ్మెల్యే గారు నిజంగా కేసీఆర్ గారితో చెప్తే పని అవుతుంది అనుకుంటే మరి 2 సంవత్సరాల నుంచి సోయి లేదా మీకని నేను అడుగుతా ఉన్నా. ఈ 2 సంవత్సరాలు ఈ రోడ్డు సమస్యను మీరు ఎందుకు లేవనెత్తలే ఎందుకు తీసుకపోలే ఎమ్మెల్యే గారి దృష్టికి ఇవాళ నేను మాట్లాడుతా ఉన్నా. ఏదైతే మొన్న దూసల వాగుకు సంబంధించి ఇద్దరు అమ్మాయిలు కొట్టుకపోయి చనిపోతే కనీసం వాళ్ళ ఇంటికి పోయి కూడా ఎమ్మెల్యే గారు పరామర్శించలేదనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పుడు ఈ రాజపేట మండలంలో ఈ వేదికగా ఏదైతే ఈ వివేకానంద స్టాచ్యూ వేదికగా నేను ఇక్కడి నుంచి సవాల్ విసురుతున్నా ఈ ఎమ్మెల్యే గారికి ప్రభుత్వానికి. నిజంగా మీరే వర్క్ చేపించినట్టయితే ఈ సవాల్కు మీరు అంగీకరించండి. ఈ సవాల్ ఏంటంటే ఈ సవాల్ని మీరు అంగీకరించి మేము చెప్పిన సవాల్ మీరు స్వీకరించి ఆ పని చేస్తే ఇదే గడ్డ మీద ఇదే రాజపేట గడ్డ ఇదే స్టాచ్యూ ముంగట ముక్కు నేలకు రాస్తాం. సవాల్ ఏంటంటే మీరు నిజంగా కేసీఆర్ గారితో మాట్లాడితే మీరు పని అవుతుంది అనుకుంటే తక్షణమే ఏవైతే కాల్వపల్లి పొట్టిమరి మధ్యలో ఉన్న వాగే